హాయ్, ఈరోజు మనం వచ్చేసి విటమిన్ సి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో విటమిన్ సి అనేది ఎందులో ఉంటుంది, సో విటమిన్ సి అనేది ఎప్పుడు తీసుకోవాలి, మన బాడీ దాన్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇలాంటి విషయాల గురించి, అలాగే మన పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ ముఖ్యంగా, సో పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ ఫుడ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయ ముక్కలు పెడతారు చూడండి మీరు, సో అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, సో ఖచ్చితంగా నిమ్మకాయ పెట్టడం జరుగుతుంది. అది ఎందుకు పెడతారు? సో విటమిన్ సి నిమ్మకాయలు ఉంటే అది మన బాడీ అప్పుడే ఆ టైంలో తీసుకోవాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో కొత్తగా ఎవరైనా సరే మన వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన టాపిక్లోకి వచ్చేస్తే అసలు విటమిన్ సి అనేది ఎందుకు? మెయిన్గా మన బాడీలో విటమిన్స్ అనేవి చాలా ఫంక్షన్స్ చేస్తాయి, సో విటమిన్ సి వల్ల కూడా మన బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కొన్ని హైలైటెడ్ పాయింట్స్ చెప్తా, ఇంపార్టెంట్ పాయింట్స్. సో బ్లీడింగ్ గమ్స్, సో మీకు ఎప్పుడైనా సరే విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, మీ బాడీలో విటమిన్స్ సి అనేది తక్కువ ఉంటే మీ బాడీలో గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్, ఓకే, అలాగే నోస్ బ్లీడ్, ఓకే, అలాగే ఐరన్ అబ్జార్ప్షన్ ఆల్సో తగ్గిపోతుంది. సో ఐరన్ అబ్జార్ప్షన్ కావాలి అంటే మన బాడీలో విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాగ చెప్పాం కదా మనం, పెళ్ళిళ్ళలో మీరు తీసుకున్న చికెన్ మటన్ కావచ్చు, ఫిష్ ఏదైనా సరే, సో దాంట్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది మీట్లో. సో మన బాడీలో నార్మల్గా అయితే మన బాడీ ఐరన్ ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకోలేదు. ఓకే, సో దాని బాడీ దాని డైరెక్ట్ అబ్జార్బ్ చేసుకోవాలంటే మనకు విటమిన్ సి అనేది అవసరం అవుతుంది. అందుకే మనకు నిమ్మకాయలు లెమన్ అనేది ముక్కలు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు నార్మల్గా ఫ్రూట్స్ నుంచి వచ్చేప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా జ్యూసులు కానీ చూస్తే, ఫ్రూట్స్ నుంచి వచ్చేదానికి అలాగే మన యానిమల్ మీట్స్ వచ్చేదానికి విటమిన్ సి అని డైరెక్ట్ లేబుల్ పైన రాయడం జరుగుతుంది. అదే మీరు క్యాప్సూల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మీరు చూస్తే దానిపైన విటమిన్ సి అని రాయరు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఆస్కార్బిక్ యాసిడ్ అని రాస్తారు. సో చాలామంది డౌట్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి రెండు ఒకటే కదా, అంటే ఆస్కార్బిక్ యాసిడ్కి విటమిన్ సికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అందుకే మనకు నేచర్లో దొరికే విటమిన్ సిని విటమిన్ సి అంటాం, దానికి సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్ ఉంది. బట్ మన వాళ్ళు ట్యాబ్లెట్లు కానీ క్యాప్సూల్స్ వచ్చేదానికి దాని విటమిన్ సి అని వాళ్ళు లేబులింగ్ ఇవ్వలేరు, కేవలం ఆస్కార్బిక్ యాసిడ్, అది వేరే ఎక్కడి నుంచి తయారు చేస్తారు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో విటమిన్ సి వర్సెస్ గ్లూకోజ్, సో మన బాడీలో మీరు గ్లూకోజ్తో పాటు విటమిన్ సి తీసుకుంటే ఏమవుతుంది? సో గ్లూకోజు విటమిన్ సి అనేది ఆస్కార్బిక్ యాసిడ్, దీన్ని మనం మీరు లేబులింగ్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ విటమిన్ మన క్యాప్సూల్స్లో కావచ్చు ఆస్కార్బిక్ యాసిడ్, సో ఈ రెండు అనేది స్ట్రక్చర్ సిమిలర్గా ఉంటాయి. సో మీరు గ్లూకోజ్ తీసుకున్నారు, విటమిన్ సి తీసుకున్నారు, ఈ రెండు తీసుకునేప్పుడు బాడీలో సిమిలర్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే హై అమౌంట్ గ్లూకోజ్ తీసుకుంటే మీ బాడీ ఏం చేస్తుంది, ఆస్కార్బిక్ యాసిడ్ని తీసుకోవడం తగ్గిస్తుంది. ఎందుకంటే రెండు స్ట్రక్చర్లో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంది, గ్లూకోజ్ ఉంది, సో ఇప్పుడు ఏమవుతుంది, మీ బాడీ గ్లూకోజ్ని ప్రిఫర్ చేస్తుంది. సో బాడీ ఆల్వేజ్ ప్రిఫర్ గ్లూకోజ్, ఎందుకంటే గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి. సో మీ బాడీ ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ తీసుకుంటే మీ బాడీ, అలాగే మీరు తీసుకునే విటమిన్ సి లేదా మీరు తీసుకునే ట్యాబ్లెట్స్ ఆస్కార్బిక్ యాసిడ్ కాబట్టి అంతా డిప్లెట్ అయిపోతుంది, అంటే బయటికి వెళ్ళిపోతుంది. సో మీకు ఎక్కువ మొత్తంలో మీరు తీసుకునే విటమిన్ సి మీకు అబ్జర్బ్ కావాలన్నా మీరు తీసుకునే గ్లూకోజ్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. సో ఇది ఎక్కువ తీసుకుంటే మీ బాడీ ఆస్కార్బిక్ యాసిడ్ కావచ్చు, విటమిన్ సిని కావచ్చు, మీ బాడీ అబ్జర్బ్ చేసుకో, తక్కువ అబ్జర్బ్ చేసుకుంటుంది. ఓకే, ఎందుకంటే రెండు సిమిలర్ స్ట్రక్చర్ ఉండడం, సో రిసెప్టార్స్ కానీ బాడీ ఇంటేక్ కానీ గ్లూకోజ్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం, దీనివల్ల విటమిన్ సి అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో విటమిన్ సి అనేది తక్కువ అవడం వల్ల మీ బాడీలో ఇలాంటివన్నీ జరుగుతాయి, దాంతోపాటు ఐరన్ డెఫిషియన్సీ. సో విటమిన్ సి లేకుండా బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా కాదు. ఓకే, సో విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్లీ ఒక కేస్ స్టడీ అయితే బయటకు వచ్చింది, దాంట్లో ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్లూకోజ్ ఇన్ చైనా. సో చైనాలో ఒక కంపెనీ గ్లూకోజ్ నుంచి ఆస్కార్బిక్ యాసిడ్ తయారు చేస్తున్నారు, సో అది క్యాప్సూల్స్లో ట్యాబ్లెట్స్ వాళ్ళు దాన్ని ఫామ్లో తయారు చేసి బయటికి అమ్మేస్తున్నారు. అది ఎక్కడి నుంచి తయారు చేస్తుందంటే గ్లూకోజ్ నుంచే. నా యొక్క సలహా ఏంటంటే మీరు తీసుకుంటే నేచురల్గా తీసుకోండి, వీటి లైమ్స్లో కావచ్చు, ఆరెంజెస్లో కావచ్చు,
ఈవెన్ లివర్లో కావచ్చు, దీంట్లో న్యాచురల్గా దొరికే విటమిన్ సి తీసుకొని ట్రై చేయండి. ఈ క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ వచ్చే ఈ విటమిన్ సి నుంచి పెద్ద బెనిఫిట్స్ అయితే మీకు రావు. ఓకే, సో ఈ విటమిన్ సి గురించి చాలా చిన్న ఇంట్రడక్షన్. సో మనం అప్కమింగ్ వీడియోస్లో అన్ని మినరల్స్ విటమిన్స్ గురించి మనం వీడియో చేయబోతున్నాం. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి పెట్టాం విటమిన్స్ సపరేట్గా, అలాగే మినరల్స్ సపరేట్గా. సో అవి ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఖచ్చితంగా సరే ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తీసుకునేటప్పుడు ఒక లెమన్ జ్యూస్ తీసుకోండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఐరన్ అనేది అబ్జర్ప్షన్ కావాలంటే విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియో మీరు నచ్చితే అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.